ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఫ్రాంచైజీలు యువ ఆటగాళ్లపై కాసులు వర్షం కురిపించాయి. కానీ ఫ్రాంచైజీలు చాలా తక్కువ మందిని వేలంలో కొనుగోలు చేశాయి. దీనికి కారణం ఆల్రెడీ చాలా మంది ప్లేయర్స్ ను రిటైన్ చేసుకోవడమే. అయితే మొత్తం 1003 మంది ప్లేయర్లు ఈ వేలానికి రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఫ్రాంచైజీల సూచన మేరకు 351 మందిని తుది జాబితాకు ఎంపిక చేసింది బీసీసీఐ. ఇందులో 228 మంది భారత ఆటగాళ్లున్నారు. అయితే 70 మంది క్రికెటర్లను ఎంపిక చేసుకునేందుకు 8 ఫ్రాంచైజీలు పోటీ పడగా 60 మందిని మాత్రమే కొనుగోలు చేశాయి. ఇక ఇందులో 40 మంది భారత్ నుంచి కాగా 20 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. ఇక ఐపీఎల్ 2019 సీజన్ కి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చూస్తే గనక అట్టి పెట్టుకున్న ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోని, సురేష్ రైనా, దీపక్ చాహర్, కేఎం ఆసిఫ్, కరణ్ శర్మ, ధ్రువ్ షోరే, డుప్లెసిస్, మురళీ విజయ్, రవీంద్ర జడేజా, శామ్ బిల్లింగ్స్, మిచెల్ శాంటన్, డేవిడ్ విల్లే, డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, హర్భజన్ సింగ్, ఎన్ జగదీశన్, శార్దుల్ ఠాకూర్, మోను కుమార్, చైతన్య బిష్ణోయ్. ఇక వేలల్లో కొనుగోలు చేసిన ఆటగాళ్లు 5 కోట్లకు మోహిత్ శర్మ, 20 లక్షలకు రుతురాజ్ గైక్వాడ్. ఇక ఈ జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ 2019 ఐపీఎల్ 12వ సీజన్ కోసం తయారైపోయింది.